చికెన్ దేవా నానే ఇయల సోమవారం ఏమదు కాకరకాయలునే అండుతా చీ కాకరకాయ ఎందుకే ఇంత పోయి చికెన్ తెత్తా ఎప్పుడు నీసి పట్టుతానవేనా అద్దం చెప్తే అద్దం కాదా పైన సోమవారం మీ అవ్వ వచ్చింది వచ్చినప్పుడు చేపల కూర తెమ్మన్నావు మీ అవ్వ కూడా నీసి కొట్టుదే నానే మా వంట ఆరు నెలలకు ఒకసారి వస్తది ఓ పూట తినిపోతది సుట్టో సూప్ కచ్చిన దానికి ఆ మాత్రం చేయద్దా అంటే మీ అవ్వ అత్తవో తీరు మా అవ్వ అత్తవో తీరానే నాకు కాదంటే తెలియదు ఇప్పుడు పోయి నీ చికెన్ తెత్తాను అండాలే అయినా సోమవారం చికెన్ తినుడు అవసరమా అది ఏదంటే అదే తింటా దేవి చికెన్ ఇటి కడుగుతా చికెన్ ఏమంటే బిత్తర్ సుకులు దుత్తనేమేది చికెన్ దేలే ఎందుకు నువ్వే కదా సోమవారం అద్దన్నావు అందుకే దేలే ఓ పెద్ద పోటగాన్ లేక తెత్తనని పోతి కదా నువ్వు చికెన్ ఎత్తుకోవచ్చు అనుకొని అల్లం ఎల్లిగడ్డ నూరు పెట్టినా అదంతా వేస్ట్ కదా వేస్ట్ ఏం కాలేదే పేస్ట్ అయింది మళ్ళీ ఎప్పుడన్నా చికెన్ అంటుకోమా అల్ల ఎత్తుది చిచి ఒక్క మాట అనేది ఉండవు ఇప్పుడు నేను ఏమండాలి దడికి కాకరకాయలు ఉన్నాయన్నవానే తెంపి పులుసు పెట్టు మస్తాకలైతే అది తింటా సరే తీయగ నా జాగలు ఉన్న కాకరకాయలన్నీ తెంపుకుపోతాంది దీనికి అరగనే అరగద్దు ఇదే నా శాపం కాకరకాయలు తెంపుకురాక ఊపుకుంటానమైందే సీత మన జాగలు కాసిన కాకరకాయలు నన్ను అడగక ముందుకే తెంపుకొని కొంగులో పోసుకుపోతాంది దొంగ మొకబ్ది సరే ఈసారి ఇడిచి పెట్టు ఇంకో దాప తెంపింది అనుకో పోయి అడుగుదాం గంతే అనుకోని వచ్చిన నువ్వయ్యా చెట్టుకు పాత చెప్పు కట్టరాపో ఆ జ్యూస్ అయినా చెప్పు తడగొట్టినట్టు అనుకోని ఇంకోసారి ముట్టది సరే కానీ జల్లి పోయి కూర అండిపోవి ఆకలైటాన్ని అండుతా అబ్బా సీతోళ్ళ కోడి గుడ్డు పెట్టింది ఈ గుడ్డు మాదే దేవి ఓ దేవి ఏంటిది ఇంకో గుడ్డు తీసుకో అబ్బా ఈ గుడ్డు ఏంది ఇంత గరం మీద ఉన్నది ఇప్పుడే పెట్టినట్టు నేనే పెట్టినా చిపాడు నువ్వు గుడ్డు పెట్టడేది నిన్న అమ్మ నువ్వు మళ్ళా గుడ్డు పెట్టు నేను చూస్తా బిత్తిరి మొక్కబుదానా నేనేదో మజాక్ అంటే మళ్ళా గుడ్డు పెట్టి నేను చూస్తా అంటావు పోయి కూరండి పో ఆకలి అయితే గుడ్డు పెడితే ఈమె చూస్తుందట Thank you.
ఎందక్క చిలరేట్ల కింద పడ్డ సూత్తున్నా లేదు తమ్మి మా కోడి గుడ్డు పెట్టింది ఎక్కడ పెట్టిందా అని సూత్తున్నా ఇంకెక్కడ గుడ్డు మాయమైంది గుడ్డు మాయమైందా అదెట్లా గా శంకర్ తీసుకోగా నేను చూసినా గా శంకర్ గాడు గుడ్లు తొంగతానని చెప్తుండా ఛీ ఎందుకురా దిక్కుమాలిన బతుకు నీళ్ళు లేని బావులు దూకి సావుమను అదేదో నువ్వయ్య పక్క నేను చెప్పినట్టు తెలుస్తున్నాడు బతకనేవాడు సరేతి వాడికి నేనే బుద్ధి చెప్తా నా గుడ్డే దొంగతనం చెప్తాడు వాడు ఏమో అక్క మీరు మీరే చూసుకోరి మధ్యలో నాజులు అయితే ఇయ్యకోరి నువ్వు గంతగనం భయపడుతున్నావుగా నీ పేరేంది ఇయ్యంతి సరే అక్క ఇంటికి పోతున్నావా అవునక్క మీ అవ్వ నా దగ్గర గుప్పెడి పప్పు అప్పు తీసుకుపోయింది ఇత్తా అన్నది ఇంతవరకు ఇయ్యలే ఒకసారి యాద్ చేయి సరే అక్క గుడ్డు పోయి నేను బాధపడుతుంటే నీ సంబరం ఏంది ఇంకోసారి పాట పాడినవనుకో గుడ్లు నీకు చేతులు పెడతా ఏమైంది సీత నేనేదో రొమాంటిక్ మూడ్ లో పాట పాడితే నీలో లేదు నువ్వు ఏ మంచివో నాకు ఏం అర్థమైతలేదు ఓ దిక్కు నేను గుడ్డుపై బాధపడుతుంటే నీ గాడి గుడ్లోకి ఏం లొల్లి సరే నీ బాధ నాకు అర్థమైంది కానీ ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఆ శంకర్ గాడు మన కోడి గుడ్డు దొంగతనం చేసిండట నువ్వు పోయి అడుగుతావా నన్ను పోయి అడగమంటావా కీంత దానికి నువ్వు పోయి అడుగుడేంది నేను పోయి అడగత్తది ఏంది అడిగేది గిన్నెడా అది కాదే వాణ్ణి నిలువునా నిలబెట్టి గుడ్డు గురించి అడుగుతా నువ్వు నిమ్మలం గుడ్డు సరే పోయినా పో శంకర్ లేడమ్మా లేడన్నా బయటికి వెండు ఎనక తేవన పనా అది అది పర్లేదన్నా నాతో చెప్పు నేను ఆయన నచ్చినాక చెప్తా ఏం లేచెల్లే మీ ఇంట్లోకి వెళ్ళి కమ్మటి వాసన వస్తుంది ఏం కూర వండుతున్నావు కోడిగుడ్లు పులుసు పెట్టాంటానన్నా మసాలా మంచిగా వేసినట్టున్నావు కదా మంచి వాసన వస్తుంది మీ వదినకైతే ఉవ్విలు ఉడుతున్నాయి అవునా అన్న కొద్దిగా కూర వేసి ఇత్తా తీసుకోదు ఉండు వేసేసెల్లే ఇవాళ నీ చేతి వంట తినాలని రాసినది సరే అన్న తెలుసా అబ్బా కమ్మటి వాసన వస్తుంది సల్లరకు ముందుకే జల్లి తినవాడు అన్న అన్నం కూడా వేసి అన్న వద్దు సెల్లే వదిన బియ్యం పెట్టింది కూర ఎంత కమ్మటి వాసన వస్తుంది నాలుగు ముక్కలు ఎక్కువ తినద్దు ఏమైంది గుడ్లా తినబడ్డాయి కూర కమ్మగా వాసన వస్తుంది నీ చేతి వెంట మస్తు ఉంటదని కూర అడకచ్చుకున్నావు కదా నీ లేకబుద్ధి కాకపోతే ఇదంతా అబ్బా సీత గుడ్డు కోసం లొల్లి పెడితే చిల్లర కావాలనుకుంటారు విడిచిపెట్టు అయితే నీ జేబులో ఉన్న నోటు చూపించు చిల్లర గాడు కాదు నోటు గాడు అనుకుంటారు అబ్బా ఇప్పుడు లొల్లి అవసరమా అలవుతుంది మనకెందుకు వదిలే ఆ శంకర్ గాడిని వదిలే ప్రసక్తి లేదు వాడి జుట్టు గొరిగైనా సరే నా గుడ్డు నేను తెచ్చుకుంటా చూస్తూనే ఉండు గిళ్ళ దినాలు గాను ఇలా వారాలు గాను ఇసుంటి వాళ్ళు ఎందుకు బతుకుంటారో ఏమో ఇది సత్య బాగుండు ఎవరిని తిడతానవే నేను ఎవరినంటే నీకేందే గంతగనం రేషం వస్తుంది నువ్వు ఎవ్వరు నన్ను అనుకో నా ఇంటి దిక్కు చూసుకుంటే ఎందుకంటావు నన్ను చూసి ఎందుకంటావు అబ్బో నీ ఇల్లు ఏమన్నా ఇంద్రభవనం అయ్యి నీ ఇంటిని చూసి తిట్టేదనుకు నువ్వు నీ తడుకుల కొంప నిన్ను చూస్తే లొల్లి పెట్టుకున్న తనకు వచ్చినట్టే ఉన్నది నా కొంప ఎట్లుంటే నీకెందుకే నీ ఇంట్లో ఎలకల పందులు కూడా దొర్రాయి ఏంద్రా బానుగా నేను దాంతో లొల్లి పెట్టుకుంటాను నడవ నీ లొల్లేంద్రా
ఇగో అది ఇది అన్నం అనుకో చింతపండుని కొట్టినట్టు కొడతా ఏమనుకున్నావు అక్క మా ఇంట్లో 5 కిలో చింతపండు ఉంది కొట్టడానికి ఏవలేరు అచ్చి కొడతావా ఏంద్ర బానుగా నీ కంటికి నేను ఎట్లా కనబడుతున్నారా మీ సంగతి చెప్తా గురు इंट पकोल एटे काकरकाय कूर कोसम कोड़ूर्ल कोसम गीदे नल्लिमीदि इंत मंच कदा अदी बलिसी नन्ने कोट्टडानिकि वच्चिंदि ना कोड़ी पेट्टिन गुड्डे तिनि नन्ने अंटुंदि माटलु मंचिगा रानि नुव्वु एट्ल तिंडि तिनि ना पिल्लं बलिचिंदा बलिचिंदि गिलिचिंदि अन्नाव अनुको नीकु पुलिसिपोतदि एंद्र शंकर गा బార్ రెచ్చిపోతున్నావు లొల్లి పెద్ద ఎత్తునైంది నా మొగన్ గురించి మాట్లాడటం మంచిగుండదు నీ పిల్ల వైపు తప్ప మాట్లాడతాంది మాట్లాడతనే బాజాప్తుగా మాట్లాడతా నా కోడి పెట్టిన గుడ్డు దొంగతనం చేసి కూర అనుకుందిన్నారు ఊకుంటనా ఉప్పు పాత్రేస్తా మరి మా దడికి గాచిన కాకరకాయలను నువ్వు దొంగతనంగా చెప్పుకున్నావు మరి నిన్నేం చేయాలి నేను ఏం దొంగతనం చేయలే మా జాగలు తీగ పారింది కాబట్టి తెంపుకున్నా మీం కూడా దొంగతనం చేయలే మీ కోడి మా ఇంట్లో గుడ్డు పెట్టింది కాబట్టి మేము అనుకున్నాం ఇంకో దాప నా కోడి గుడ్డు ముట్టుకున్నారనుకో మంచిగుండది అవ్వా ఆ గుడ్డు నువ్వే పెట్టాడు ఏమర్తివి అరే శంకర్ గా మాటలు బాగా అత్తునాయి జాగ్రత్త మాట్లాడు మరి నీ పిల్లమో నీ పిల్లని కోరితి నా మొన్ కోరిత ఏ ఏమర్తురు మమ్ముల్ని ఎందుకు పిలిచారు ఎందుకు లేలు పెట్టుకుంటారు నేను చెప్పింది మీరేనరా మమ్ముల్ని ఎందుకు పిలిచారు మీరు ఎందుకు లేలు పెట్టుకుంటారు అన్న పొంపావే ఇరుగు పొరుగులంటే ఎట్లా ఉండాలి బంధువుల కంటే ఇంటి ముందట ఉండాలే ముఖ్యం ఏదైనా ఆపది సంపద అత్తే ముందుగా వీలేదు వెళ్తుంది బంధువులే వెళ్తుందా అందుకోసమేనే ఇంటి ముందటోళ్ళతో మంచిగా ఉండాలి ఆడోళ్ళు అంటే లొల్లి పెట్టుకుంటారు మొగళ్ళు మీకన్నా తెలియద్దా ఏ శంకర్ ఏ రాము ఇప్పటికైనా మంచిగా కలిసి ఉండోరి రామన్న మనం మనం లొల్లి పెట్టుకుంటే ఏమవుతుంది ఇల్లు ఇళ్ళ లొల్లి పెట్టుకుంటారు రేపు కలుస్తారు అవును శంకర్ వీళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా మనం మాత్రం మంచిగా కలిసి ఉందాం వీళ్ళిద్దరు కలిసిపోయారు పొద్దున లేస్తే ఒకళ్ళమొక ఒకళ్ళం చూసుకుంటాం మనం ఎందుకు కలిసి ఉండొద్దు నేను అదే అనుకుంటున్నా వదినే రేపటి నుంచి మా దడిగాసిన కాకరకాలన్నీ నువ్వే దంపుకో నేనేం అనుకోను నా కోడి పెట్టిన గుడ్డే కాదు నా కోడిని తీసుకోండి నేను ఏం అనుకోను ఇది ఏదో ముందు అయితే ఇంత పెద్ద లొల్లి కాకపోగా ఇప్పటికైనా మంచిగా కలిసి ఉండు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ శ్రీలక్ష్మి అమ్మ చేతి అమృతం మా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి